So Kottarashtram Erpadin Tarvata, Gata Aidellalo, Oka Mukhyamantri, Tanu Ekkadaithe Paripalan Chestunado, Akkada Aa Prajalato Undi Deepavali Sambaralu Jarupukovadam Anedi Chala Aru Anukuntam. Endukante Gata Mukhyamantri Itu Telangana Ki Atu AP Ki Vasta Pota Undadam Atla Jarigedi. So Mana Mukhyamantri, Prastuta Mukhyamantri అధికారానికి ఇంకా ముందే, అధికారం చేపట్టడానికి ముందే తను ఎక్కడైతే ఉంటున్నాడో అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. సో ముఖ్యమంత్రిగా జగన్ గారు, అంటే జగన్ గారి తరపున మీరు ప్రజలకు ఏం చెప్తున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు గత ముఖ్యమంత్రి లాగా మాటల ముఖ్యమంత్రి కాదు, ఈయన చేతల ముఖ్యమంత్రి. ఈయన ఆలోచన అంతా కూడా ప్రజలను, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఒక కసితో తన ప్రయాణం మొదలుపెట్టారు. తను ఏం చేసినా ప్రాక్టికల్గా ఉండాలి, ప్రజాధనం వృధా కాకూడదు, అంతిమంగా నా 5 కోట్ల ప్రజలకి మేలు జరగాలి, వారి యొక్క జీవితాల్లో ఏదైతే ఈ దీపావళి సందర్భంగా మనం టపాసులు కాలుస్తే వెలుగు వస్తుందో ఆ వెలుగు అనేది ఒక నిమిషం చూడడానికి కనిపిస్తుంది. అలాగ గత పాలకులు అలాగా ఒక సినిమాలో చూపించిన విధంగా చూపించారు తప్ప వెలుగు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆ క్షణం నుంచి, అవ్వాతాతలకు పెన్షన్ పెంచే ఆ క్షణం నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి పథకంలో ప్రతి పౌరుడు సంతోషంగా ఉండాలని, వాళ్ళు ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పేసి సంతోషంగా ఉండేందుకోసమే ముఖ్యమంత్రి గారు చాలా సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. చెప్పినవన్నీ మేనిఫెస్టో చెప్పినవన్నీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, చేస్తూనే ఉన్నారు. నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే తపనతో వాటిని దాదాపుగా 85% దాకా అమలు చేశారు. వాటన్నిటిని కూడా ఈ 5 సంవత్సరాల్లో ప్రజల వద్దకు తీసుకెళ్లడం, ప్రజల యొక్క జీవితాల్లో నిజమైన వెలుగులు తీసుకురావడము, అది విద్యాపరంగా కావచ్చు, వైద్యం పరంగా కావచ్చు, రైతుల పరంగా కావచ్చు, అన్ని రంగాలను జోడీకరించి గత పాలకులు కేవలం మాటలు చెప్పేవారు, అలా వద్దు, ప్రాక్టికల్గా మనలో నిజాయితీ ఉండాలి, నాయకుడు ఒక చిత్తశుద్ధికి కేరాపడ్రస్గా ఉండాలి, తను నమ్మిన సిద్ధాంతాన్ని చెప్పేదాన్ని తను ఫాలో కావాలని చెప్పేసి రాష్ట్రంలో అవినీతి లేకుండా రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా పయనిస్తున్నారు. గత పాలకులకి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఎక్కడ పోలిక లేదు. ఎలక్షన్ కోసం హామీలు ఇచ్చేవారు వారంతా ఎలక్షన్ హామీలను అమలు చేయడానికి తపన పడుతూ కష్టపడుతూ ప్రతినిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యల కోసం అలుపెరగని పోరాటం చెప్తూ ఆ రోజు ప్రజా సంకల్పయాత్రలో తను విన్నాను చూశాను అనే సమస్యలకు ఈరోజు పరిష్కారం చూపిస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారికి దీపావళి సందర్భంగా తెలుగు ప్రజలందరి తరపున మన తరపున ఆయనకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన ఇదే విధంగా ప్రతిరోజు ప్రజలు దీపావళి జరుపుకునే విధంగా ప్రజానాయకుడిగా ఉండాలని కోరుకుంటున్నాం.